థ్యాంక్ యూ సో మచ్ కనన్ గారు అండ్ కనన్ గారు చెప్పింది అక్షర సత్యం ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసి ఆదరిస్తేనే మళ్ళీ ఇలాంటి అద్భుతమైన కథలు వస్తాయి కృష్ణకాంత్ గారు మొత్తం సింగిల్ కార్డ్ ఈ సినిమాలోని పాటలు అన్నీ సో ఇళయరాజా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మేము మీ మాటల ద్వారా ఇవాళ ఈ కార్యక్రమంలో ఇళయరాజా గారిని ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎస్ గుడ్ ఆల్ ముందుగా ఇక్కడికి స్పెషల్ గెస్ట్గా ఇచ్చేసిన దేవకట్ట గారికి శర్వా గారికి వచ్చేసిన పెద్దలందరూ రాజ్ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి చిన్నప్పటి నుంచి ఇలేరాజు గారి పాటలు వింటూ అంటే ఒక పెద్ద అభిమానం అని చెప్పొచ్చు అనమాట ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో ఏఆర్ రెహమాన్ నైంటీస్ అండ్ ఇలరాజా ఎయిటీస్ సాంగ్స్ ఎక్కువ ప్లే అవుతుంటాయి అలాంటిది వాళ్ళిద్దరితో నేను స్క్రీన్ షేర్ నేమ్ షేర్ చేసుకోలేదని ఒక బాధ మాత్రం ఉండేది ఒకటి అందులో తీరిపోయింది ఇప్పుడు ఈ ఇలరాజా గారు స్వరపరిచిన వీటికి నేను పాటలు రాసే అవకాశం కల్పించిన ముందు ప్రొడ్యూసర్ రమేష్ గారికి జ్ఞానశేఖర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి సో ఇంత చక్కటి కథని రాసి దీన్ని ఒక తెర రూపం ఇస్తూ సందర్భోచితంగా పాటలు క్రియేట్ చేసిన సుజనా గారిని ముందుగా అభినందిస్తున్నానండి కొన్ని కథలు మనం థియేటర్ లోపలే వదిలేసి వస్తా వెళ్తాం కానీ ఈ కథ ఇంటి ఇంటి వరకు తీసుకెళ్లే కథ ఇది నేను అక్కడక్కడ కొన్ని సీన్స్ చూడడం జరిగింది గారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ శివ అండ్ ప్రియాంక గారి ఆ చిన్నపిల్లలు అసలు వాళ్ళు ముందు ఏ అనుభవం లేదంటే నమ్మలేనంతగా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది సో ఒక కొన్ని జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా కొన్ని చిన్న చిన్న కథల సమాహారమే ఈ గమనం దీనికి సాయిమాధ బుర్రా గారి లాంటి అనుభవజ్ఞ రచన డైలాగ్స్ తోడవడం కానీ మిగతా టెక్నీషియన్స్ జ్ఞానశేఖర్ గారి సినిమాటోగ్రఫీ కానీ ఈ సినిమాని ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు సో ఈ అవకాశం కల్పించిన ఈ టీం థ్యాంక్ యూ చెప్తూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇళరాజా గారిని ఎక్స్పీరియన్స్ అంటే సాంగ్ ఏదైనా పాడతారేమో అనుకున్నాం ఎందుకు ఈ పాటలు చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు నేను పాడి వాటిని కృష్ణకాంత్ గారు ఒక మాట అన్నారు పాట పాడమని మాత్రం నన్ను అడగొద్దు కావాలంటే నేను ఫ్లోర్ మూవ్మెంట్ వేస్తాను మాకేం అభ్యంతరం లేదు మీరు ఫ్లోర్ మూమెంట్ అంటే ఫ్లోర్ పైన మూవ్మెంట్ అనమాట బాగుందండి సో మచ్ so